అంటే ముందస్తుగా వీళ్ళు అనుమతి తీసుకోలేదు, అనుమతి లేకోకుండానే ఈ మర్కజ్ లో జమాత్ పెట్టారంటున్నారు కదా, ముందస్తుగా అనుమతులు లేవంటున్నారు కదా. అంటే ఇది సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా కలుసారా జమాత్ అనేది అది జరుగుతుంది, దీనికి ముందస్తుగా అనుమతి లేకోకుండానే అక్కడ సమావేశం అయ్యారు, పెద్ద ఎత్తున సమావేశం అయ్యారు అనేది కదా. ఇక్కడ వేల సంఖ్యలో దాదాపు అయితే కరెక్ట్ గా ఎవరు కూడా ఫిగర్ చెప్పట్లేదు, దాదాపు 2000 నుంచి 8000 వరకు, 2000 అంటారు 3000 అంటే 8000 వరకు సంఖ్య ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నారు. ఎవరు కూడా పర్ఫెక్ట్ గా సంఖ్య చెప్పడం లేదు, పెద్ద ఎత్తున సమూహం అయ్యారు సార్. వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళ ఎడ్యుకేట్ క్లియర్ గా మనకు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరి మీడియా ద్వారా మన దగ్గర డీటెయిల్స్ ఏమొచ్చిందంటే 150 కంట్రీస్ నుంచి ఎప్పుడు జమాత్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. డైలీ ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు రోజు వచ్చి ఎన్ని జమాత్ వచ్చింది, ఎందరు ఏ ఊరికి పోయినారు, వాళ్ళ ఫోన్ నంబర్ ఏమో, వాళ్ళ మెయిన్ వాళ్ళు అమీర్ అంటారు మనం ఇంగ్లీష్ లో, తెలుగులో ప్రెసిడెంట్ అనుకుందాం, వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరు అని ఫోన్స్ తీసుకొని రెగ్యులర్ రేపు రోజు మార్నింగ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి డీటెయిల్స్ తీసుకొని పోయితారు. ఇంకోటి వాళ్ళ దగ్గర ముందస్తు వాళ్ళు తీసుకుంటున్న పర్మిషన్స్, మరి ఈ జమాత్ వాళ్ళు ఇంతమంది వచ్చినారు, మరి లాక్డౌన్ అవుతుంది, వీళ్ళకి ఎక్కడైనా పంపడని హెచ్ఎస్ఓ దగ్గర పోయి వాళ్ళ దగ్గర రిసీవ్డ్ ఉన్నది, వాళ్ళ ఎడ్యుకేట్ రిసీవ్డ్. లాక్డౌన్ కు ముందే ఇది జరిగింది, లాక్డౌన్ కు ముందే ఇది జరిగింది కదా, మీ జమాత్ అంతా కూడా మర్కజ్ లో లాక్డౌన్ కు ముందే జరిగింది. ముందస్తు అప్పటికే వైరస్ అనేది భారతదేశంలోకి వచ్చేసింది పెద్ద ఎత్తున, కానీ ఎవరైతే మర్కజ్ కి ఇండోనేషియా నుంచి వచ్చారో మతానికి చెందిన వారు తబ్లిగే జమాత్ ఆ దానికి ఎవరైతే వచ్చారో తబ్లీగులు మొత్తం కూడా అక్కడ నుంచి ఇండోనేషియా నుంచి వారు రావడమే కరోనా వైరస్ తో వచ్చారు, ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత వారి బాడీలోని ఉష్ణోగ్రత తెలియకుండా ఉండేందుకు పారాసిటమాల్ వాడారు, పారాసిటమాల్ వాడడంతో వాళ్ళ బాడీలో ఉష్ణోగ్రత అంతా తగ్గిపోయింది, తద్వారా వాళ్ళు మామూలుగా ఉన్నట్టుగా వచ్చి జమాత్ లో పాల్గొన్నారు, అక్కడి నుంచి మొత్తం కూడా అందరికీ కరోనా వ్యాప్తి చెందారు. అయితే అక్కడి నుంచి వచ్చారు, లాక్డౌన్ అయిన నాటికి మర్కజ్ లో మిగిలి ఉంది 1200 మంది. అప్పటి వరకు ఎవరైతే మర్కజ్ లో ఉన్నారో ఆ వేల సంఖ్యలు అందరూ కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. లాక్డౌన్ సమయానికి మర్కజ్ లో ఉంది 1200 మంది, వారిలో కూడా 860 మందికి కరోనా లక్షణాలు ఉండడంతో వివిధ ఆసుపత్రులకు పంపించారు. మిగిలిన 340 మందిలో కూడా ఇప్పుడు అందరు కూడా స్ప్రెడ్ అయిపోయారు, అందరి జాబితాలు వస్తున్నాయి. ఇప్పుడు మర్కజ్ వెళ్ళిన తర్వాత కరోనా అనేది వస్తే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకొని ఉండి ఉంటే ఈ రోజు ఈ ముద్ర పడేది కాదు కదా. ప్రతి దానికి కూడా పబ్లిక్ జమాతీతోనే తంట అని ప్రతి పత్రికల్లో కూడా వస్తుంది అన్నమాట, ఈ మచ్చ పడేది కాదు కదా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉంటే. సార్ నాకు తెలిసినట్టు మాక్సిమం జమాత్ కి పోయిన వాళ్ళు ఎప్పుడైనా తెలిసింది, జమాత్ కి పోయిన వాళ్ళు వాళ్ళకి పాజిటివ్ వస్తుందని తెలిసిన తర్వాత అందరు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ టెస్ట్ చేపిస్తున్నారు. ఎవ్వరు టెస్ట్ చేయని వాళ్ళు ఎవ్వరు ఒక్కటి మనిషి సుగా లేడు. వాళ్ళ ఇంటి వాళ్ళు సుగా, మేము సుగా, వాళ్ళ తమ్ముడు అవుతాడు, వాళ్ళ రిలేటివ్ అవుతాడని వాళ్ళు సుగా వచ్చి టెస్ట్ చేపిస్తున్నారు. చెప్పండి సార్, అంటే ఇది ఒక పెద్ద ప్రక్రియ కదా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారని వెతికి పట్టుకునే లోపలే వీరందరికీ కూడా వైరస్ అంటించేశాడు అనేది. ఇక్కడ అంటే ప్రభుత్వం చెప్పడం ముందు కన్నా కూడా వారే ముందుకు వచ్చింటే. ఇప్పుడు రాజమండ్రిలో ఒక కుర్రాడు లండన్ నుంచి వచ్చాడు, నిన్నటి రోజు అబ్బాయి కోలుకున్నాడు, వచ్చి రాగానే ఆ అబ్బాయికి కొద్దిగా జ్వరము దగ్గు జలుపు ఉండడంతో వెంటనే డాక్టర్లకు ఫోన్ చేసి ఈ విధంగా ఉంది మా అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ చెప్పడంతో డాక్టర్లు వచ్చి పరీక్షించడంతో మొత్తం కూడా తెలిసిపోయింది, ఓ అతను కరోనా పాజిటివ్ వచ్చింది అంటే అతను ఐసోలేషన్ పంపించారు, నిన్ననే కోలుకున్నాడు అబ్బాయి. అలా ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతగా, తమ వంతు బాధ్యతగా, నేను బాగుండాలి, నా సమాజం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకుని ఉంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ పరీక్షలు చేసుకుని ఉండేట్టుగా ఆరుగారు ఐసోలేషన్ వెళ్ళేవారు ఇంత పెద్ద వ్యాప్తి చెందేది కాదు కదా. స్వచ్ఛందంగానే చేస్తున్నారు సార్. ఒకసారి మీరు స్టేట్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుసుకుంటే స్వచ్ఛందంగానే ఎవరు ఫస్ట్ ఏమైందంటే ఇప్పుడు చిన్న చిన్న విలేజ్ లో, చిన్న చిన్న డిస్ట్రిక్ట్ లో టెస్ట్ లేవు కరోనా, వాళ్ళకు పిలిచి వాళ్లకు ఫీవర్ చెక్ చేసి ఇడ్స్ పెట్టినారు ఫస్ట్ డే. తర్వాత మళ్ళా ఇన్స్ట్రక్షన్స్ ఏం వచ్చిందంటే వాళ్ళకు మళ్ళా పిలిచమంటే వల్ల వచ్చి వాళ్ళు ఐసోలేషన్ లో అందరూ ఎందరు ఉన్నారు, క్వారంటైన్ లో అందరూ ఇప్పుడు క్వారంటైన్ లో ఉన్నారు. ఒకసారి స్టేట్ కాదు మొత్తం నేషనల్ వైడ్ ఎవరెవరో నిజాముద్దీన్ పోయినారు వాళ్ళందరూ క్వారంటైన్ లో ఉన్నారు. ఒకసారి మీడియా ద్వారా మేము మీకు చెప్తున్నా, మీరు సుగా స్టేట్ ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, మరి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఒకసారి అడిగితే మీకు పూర్తిగా తెలిసిపోతుంది. ఎన్నో వాళ్ళు ఆల్రెడీ ఎంతో మంది టెస్ట్ చేసి పోయినారు. టెస్ట్ ఏం చేసినారు అంటే సార్, వాళ్ళ
పిషాని మీద ఒకటి ఫీవర్ ఉన్నదా లేదా అని టెస్ట్ చేస్తే ఏం తెలుస్తుంది సార్? అట్లానే మా దగ్గర సుగా 67 మందిని తీసుకొచ్చి ఆదిలాబాద్ లో టెస్ట్ చేసి ఏం చేసినారంటే పంపేసినారు, మీకు ఏం లేదంటే వాళ్లే వచ్చి వీడియో కాన్ఫరెన్స్. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ యామ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.